పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన గీతా గోవిందం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ క్రియేట్ చేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిడ్ వీక్ లో విడుదలైన ఈ చిత్రం థియేటర్ల దగ్గరికి జనం పరిగెత్తేలా చేస్తుంది. ఆ చోటుతో తెలంగాణ ప్రభుత్వం అదనంగా సెలవు ప్రకటించడంతో ప్రేక్షకుల తాకిడి అమాంతం పెరిగి బ్లాక్ బస్టర్ హిట్ అంటూ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు విడుదలైన రెండో రోజే వసూళ్లతో తమ పెట్టుబడి రికార్డు చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఆ తర్వాత రోజు నుండి భారీగా లాభాలు రంచుకుంటున్నారు. ఇలా లాభాల జల్లు కురిపిస్తున్న గీతా గోవిందం ట్రేడ్ విశ్లేషకుల అంచనాను అధిగమించి వీకెండ్ పూర్తయ్యేసరికి 50 కోట్ల మార్కును రీచ్ అయింది. ఇలా మొదటి రోజు 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు 25 కోట్లతో మతి పోయేలా చేసింది. మూడో రోజు 34 కోట్ల మార్కు రీచ్ అయి నెక్స్ట్ 100 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులలో అంచనాలు రేపుతుంది. అయితే గీతా గోవిందం థియేట్రికల్ రేట్ 15 కోట్లకు అమ్ముడుపోగా మొదటి 2 రోజుల్లోనే వాటిని రికవరీ చేసింది. ఇదే కేసు లో ఈ మూవీ రన్ అవుతే విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వసూల విషయంలో ముందున్న ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందోనని ఈ గోవిందుడి ఫ్యాన్స్ సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.